బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయులు చేసిన స్వాతంత్ర్యోద్యమంలో నూతనోత్సాహాన్ని నింపిన పోరాట యోధుడు బాలగంగాధర్ తిలక్. ఆయన 1856 జూలై 23 జన్మించారు. భయమనేది తిలక్కు తెలియదు. ఆయన తండ్రి పేరు గంగాధర్ పంత్ తిలక్. 15 వయసులో తిలక్కు వివాహం జరిగింది. తన 17 పూణేలోని దక్కన్ కాలేజీలో చేరారు తిలక్. అన్ని విషయాల్లో బ్రిటిష్ వారిని అనుకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించే తిలక్ నిజమైన భారతీయుడిగా ప్రవర్తించేవారు. ఈ సమయంలోనే తిలక్ ఖరే అనే దేశాభిమానిని కలుసుకున్నారు. ఆ తర్వాత ఖరే తిలక్ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. ఈత, వ్యాయామం, క్రికెట్ వంటి ఆటలంటే తిలక్కు ఎంతో ఇష్టం. అందువల్లే ఆయన చదువులో వెనుకబడి ఉండేవారు. అయినప్పటికీ ఎంతో కష్టపడి తన డిగ్రీని పూర్తి చేసుకున్న తిలక్ న్యాయ విద్యలో చేరారు. ఈ సమయంలో ఆయన ఎంఏ విద్యార్థి గోపాల్ గణేష్ అగార్కర్ను కలుసుకున్నారు. ఇక్కడి నుంచి తిలక్ భారత జాతీయోద్యమంలో చురుకైన పాత్రను వహించారు. ప్రజలు ఎంత ఎక్కువగా విద్యావంతులైతే స్వాతంత్ర్యోద్యమం అంత ఉధృతంగా సాగుతుందని తిలక్ యొక్క అభిప్రాయం. అందువల్ల ఆయన తన మిత్రులతో కలిసి ఒక స్కూల్ను ప్రారంభించారు. ప్రజల్లో జాతీయ భావాన్ని, స్వాతంత్ర్య ఆకాంక్షను పెంపొందించేందుకు తిలక్ మరాఠీలో కేసరి అనే పత్రికను, ఆంగ్లంలో మరాఠా అనే పత్రికను మొదలుపెట్టారు. తిలక్ స్నేహితులు ఈ పత్రికలను ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి రహస్యంగా అందజేసేవారు. కేసరి ప్రజల్లో బాగా ప్రచారం పొందింది. ఈ పత్రికల్లో రాసే వివిధ వ్యాసాలు, వార్తల గురించి ప్రజలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొల్హాపూర్ దివాన్ గురించి కేసరి పత్రికలో ప్రచురించిన ఒక వార్త కారణంగా తిలక్ అగార్కర్కు జైలు శిక్ష విధించారు. తిరిగి వచ్చిన తర్వాత తిలక్ దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని, ఫెర్గ్యూసన్ కాలేజీని స్థాపించారు. భారతదేశంలో అప్పుడు అమలులో ఉన్న అనేక సాంఘిక దురాచారాలను నిర్మూలించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన తిలక్ కొన్ని సంస్కరణలు చేయగలిగారు. ఈ కారణం వల్లే బ్రాహ్మణులు ఆయనను సమాజం నుంచి బహిష్కరించారు. హిందువుల్లో మతపరమైన ఐక్యతను సాధించేందుకు కృషి చేసిన తిలక్ ఇందుకోసమే వినాయక ఉత్సవాలను వైభవంగా జరపడం మొదలుపెట్టారు. అదే ఇప్పటి సాంప్రదాయంగా కొనసాగుతోంది. భారతదేశంలో తయారైన వస్త్రాలపై బ్రిటిష్ ప్రభుత్వం పన్నులను బాగా పెంచింది. ఇది భారతీయులకు కోపాన్ని తెప్పించింది. బ్రిటిష్ వారి పట్ల ఆగ్రహించిన తిలక్ విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం ఉధృత స్థాయిలో సాగింది. కొంతకాలానికి మహారాష్ట్రలో భయంకరమైన కరువు వచ్చింది. అయినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించేందుకు ప్రజలు తమ భూములను అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అందుకే తిలక్ పన్నులు చెల్లించేందుకు భూములు అమ్ముకోవద్దు, అసలు పన్నులే చెల్లించకండి అని పిలుపునిచ్చారు. తిలక్ కరవు నెలకొని ఉన్న ప్రాంతాల్లో పేద ప్రజల కోసం సహాయ చర్యలు మొదలుపెట్టారు. ఆ సమయంలోనే మహారాష్ట్రలో భయంకరమైన ప్లేగు వ్యాధి వ్యాపించడం మొదలైంది. వేల మంది ప్రజలు మరణిస్తున్నా ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోలేదు. ప్లేగు వ్యాధిపై ఒక నివేదికను ఇచ్చేందుకు, దాని నివారణ కోసం ఏం చర్యలు చేపట్టాలో సూచించేందుకు చార్లెస్ రాండ్ అనే ఒక అధికారిని బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. రాండ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ అధికారులు ప్లేగు వ్యాధి గురించి పరిశీలన చేసేందుకు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో అనుచితంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ప్రజలు ఈ వైఖరిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటిష్ అధికారులను అనుసరిస్తున్న ఈ వైఖరి గురించి తిలక్ తన మరాఠా పత్రికలో ప్రచురించారు. అప్పటినుంచి ప్రజలు ఆయనను మరింత గౌరవించడం మొదలుపెట్టారు. దామోదర్ హరి అనే యువకుడు బ్రిటిష్ వారి అనుచిత వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహం తెచ్చుకున్నాడు. దీనంతటికీ రాండ్ కారణమని ఆగ్రహించి అతనిని కాల్చి చంపాడు. తిలక్ రాసిన వ్యాసం వల్లే ఇదంతా జరుగుతోందని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం అతనిని అరెస్ట్ చేసింది. ఇది ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వాన్ని క్షమాపణ కోరమని తిలక్ స్నేహితులు కొందరు సూచించినా ఆయన దానికి నిరాకరించారు. తిలక్ ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలైంది.
ఆ సమయంలో కొందరు భారతీయ అధికారులు ఆయన పట్ల శ్రద్ద చూపారు. ఆయన జైల్లో ఉన్న సమయంలోనే జర్మనీ ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్ ఋగ్వేదానికి తాను చేసిన అనువాదాన్ని ఆయనకు బహుకరించారు. 1898 సెప్టెంబర్లో తిలక్ జైలు నుండి విడుదలై పూణే చేరుకున్నారు. ఆ సమయంలో పూణేలో ప్లేగు వ్యాధి తీవ్రంగా ప్రబలింది. ఆ వ్యాధికి గురై ఆయన కుమారుడు కూడా మరణించాడు. అయినా చెదరని గుండెతో తిలక్ ప్లేగు వ్యాధి నిర్మూలించేందుకు కృషి చేశారు. లాలా లజపతిరాయ్ వంటి నాయకులతో కలిసి తిరిగి స్వాతంత్ర్య సంగ్రామం చేశారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ పోరాటంలో పాల్గొన్నందుకు ఆయనను అరెస్టు చేసి బర్మాలోని మాండలే జైలుకు తరలించింది బ్రిటిష్ ప్రభుత్వం. తిరిగి తిలక్ విడుదలయ్యే సమయానికి సూరత్లో జాతీయ కాంగ్రెస్ సమావేశానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తిలక్ను అధ్యక్షుడుగా కొందరు సూచించారు. అయితే మరికొందరు ఈ ప్రతిపాదన పట్ల విముఖత చూపినా తిలక్ పట్టుపట్టి ఈ సమావేశంలో ప్రసంగించారు. 1907 ఏప్రిల్ 30వ తేదీ నాటికి స్వాతంత్ర్య సంగ్రామం హింసారూపం దాల్చింది. కొందరు అతివాదులు బ్రిటిష్ అధికారుల నివాసగృహాల వద్ద బాంబులు పేల్చారు. దీంతో తిలక్ తదితర నేతలను తిరిగి అరెస్టు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఈ కేసులో తిలక్పై చేసిన అభియోగం సరైనదేనని 6 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పిచ్చింది. దీనికి నిరసనగా బొంబాయి నూలుమిల్లు కార్మికులు 6 రోజుల పాటు సమ్మె చేశారు. తిలక్ను తిరిగి మాండలే జైలుకు పంపారు. తిలక్ జైల్లో ఉన్నప్పుడు పుస్తకాలు చదువుతూ కాలం గడిపేవారు. ఆ సమయంలోనే ఆయన భార్య కన్ను మూసింది. 1917 జూన్ 17వ తేదీన తిలక్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన వెంటనే హోంరూల్ ఉద్యమంలో పాల్గొన్నారు తిలక్. లక్నోలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్వాతంత్ర్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను అని ప్రకటించారు తిలక్. హోంరూల్ ఉద్యమ సమయంలో తిలక్ ఇంగ్లండ్ సందర్శించారు. తిలక్ చేస్తున్న కృషిని అప్పటి లేబర్ పార్టీలోని పలువురు ప్రశంసించారు. ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చిన 8 నెలల తరువాత అంటే 1920 ఆగస్టు 7వ తేదీన తిలక్ కన్నుమూశారు. తిలక్ వంటి స్వాతంత్ర్య యోధుల కృషి వల్లే 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశం స్వాతంత్ర్యం సంపాదించుకుంది.